నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. సృష్టిలో మనం అనుకున్నది ఏదైనా నిజం చేయొచ్చా? మనం అనుకున్నది అనుకున్నట్లుగా నిజంగా జరుగుతుందా? ఆ శక్తి మనకుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు చిద్గురు గీత వ్యవస్థాపకులు భార్గవ శర్మ గురువు గారు. గురువు గారితో మాట్లాడదాము, ఇదంతా నిజంగా జరుగుతుందా అనేది తెలుసుకుందాము. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. గురువు గారు, ఇప్పుడు నేను చెప్పినట్లు నిజంగా సృష్టిలో మనం అనుకున్నది జరిగేలా చేసుకునే శక్తి మనకు ఉంటుందంటారా? అనుకున్నవి జరగట్లేదు అనుకుందాం, అవి జరగకపోవడానికి కారణం ఉందా లేదా? ఉంటుంది, ఉంది కదా. ఒక కారణం అయితే కంపల్సరీ ఉంది కదా. ఒక క్రికెటర్ ఫెయిల్ అయ్యాడు ఒక మ్యాచ్ లో, అలా మ్యాచ్ లో ఫెయిల్ అయిన దానికి కారణాలు తీసుకొస్తారు కదా. ఒక డిస్కషన్ పెట్టుకుని ఈ కారణాల వల్ల మనం ఫెయిల్ అయ్యాం, నెక్స్ట్ టైం లో మనం ఫెయిల్ అవ్వకూడదు అంటే ఈ కారణాలని యాడ్ చేస్తే మనం సక్సెస్ సాధిస్తాం. అంటే అనుకున్నది జరగడానికి, అనుకున్నది జరగకపోవడానికి కారణాలు ఉన్నాయి, అనుకున్నది జరగడానికి మార్గము ఉంది. ఓకే, దీన్ని ఒప్పుకుంటారు కదా. సృష్టిలో మనం ఏదనుకుంటే అది జరుగుతుంది అన్న దాన్ని మామూలు మనుషులు ఒప్పుకోకపోవచ్చు. అబ్బా, మనం అనుకున్నవన్నీ జరుగుతాయా? ఇవన్నీ థంబ్నైల్స్ ఒకటి ఉంటుంది, వీడియో ఒకటి ఉంటుంది, అలా అనుకునే వ్యక్తులకి చెప్తున్నాను, థంబ్నైల్ ఏదైతే ఉందో అది నిజం. ఓకే, మనం అనుకున్నది 100%, ఇంకా మాట్లాడితే అనుకున్న దానికంటే బాగా, ఓకే, అనుకున్న దానికంటే అద్భుతంగా, అనుకున్న దానికంటే మనకి శ్రేయస్కరంగా జరిగే అవకాశం 100% ఉంది. ఇది ఇప్పుడు నేను చెప్పడం కాదు, మనకు కొన్ని వేల సంవత్సరాల క్రితమే దీనికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. మీరు గమనిస్తే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కొంచెం పక్కన పెడితే మనందరికి పసితనం నుండి మనకు ఒక కథ తెలుసు, క్షీరసాగర మథనం. క్షీరసాగర మథనం అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తి బలహీనమైపోయాడు, పూర్తిగా బలహీనం అయిపోయాడు. అదే దేవతలు. ఈ దేవతలు పూర్తిగా వాళ్ళ శక్తులు కోల్పోయిన తర్వాత దేవతలకి ఒక పరిష్కారాన్ని బ్రహ్మదేవుడు ఇస్తాడు. మీ శక్తులు తిరిగి రావాలి అంటే, మీరు మళ్ళీ పూర్తి స్థాయి దేవతలుగా ఉండాలి అంటే, సకల విజయాలతో సకల ఐశ్వర్యాలతో మీరు ఉండాలి అంటే మీకు అమృతం కావాలి. సో అమృతం కావాలి అని చెప్పి అమృతాన్ని పొందడానికి కావలసినటువంటి ఒక కార్యక్రమ విధానాన్ని చెప్తారు. ముందుగా పాల సముద్రం అనేది ఒకటి ఉంటుంది. ఈ పాల సముద్రాన్ని దేవతలు రాక్షసులు ఇద్దరు చిలకాలి. రాక్షసులు రాక్షసుల దగ్గరికి వెళ్తారు వీళ్ళు. అమృతం కోసమైనా సరే మనం అందరం కలవాలి, ఎందుకంటే రాక్షసులు అన్నదమ్ములు బిడ్డలే, దేవతలు దానవులు, అంటే ఒకే మూలం నుండి పుట్టిన వాళ్లే దేవతలు రాక్షసులు. మీరు ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కొంచెం కాన్సన్ట్రేషన్ గా వినాలి, తర్వాత వీటిని మనం ఏం చేస్తాం, దాన్ని డీకోడ్ చేస్తాం. డీకోడ్ చేసేటప్పుడు సమన్వయం చేసుకోవాలి, అర్థమవుతుంది. దేవతలు రాక్షసులు ఎవరు? ఒకే మూలం నుండి వచ్చిన వాళ్ళు, ఒకే తండ్రి, ఇద్దరు తల్లులు. సో ఒకే మూలం నుండి వచ్చినాడు కశ్యపుడు. కశ్యపుడు తండ్రి, దితి అదితి ఇద్దరు భార్యలు అనమాట. దితికేమో రాక్షసులు పుడతారు, అదితికేమో దేవతలు. కదా, తెలుసు కదా. సో ఒకే మూలం నుండి వచ్చారు, కన్ఫర్మ్ కదా. వీళ్ళిద్దరు ఇప్పుడు పాల సముద్రాన్ని చిలకాలి. పాల సముద్రాన్ని చిలకాలి అంటే ఏం కావాలి? ముందుగా మందర పర్వతం కావాలి. మందర పర్వతాన్ని చిలకడానికి మందర పర్వతం స్థాయిలో ఉండే వాసుకి అనే పాము కావాలి. ఇది మళ్ళీ మునిగిపోకుండా ఉండడం కోసం అడుగున రక్షిస్తూ ఉండేటటువంటి ఒక కూర్మం కావాలి. ఈ మూడింటితోనే పాల సముద్రాన్ని చిలకడం అనేటటువంటి కార్యక్రమం నడుస్తుంది. చిలకగా పాల సముద్రంలో నుండి పుట్టేదే అమృతం అని చెప్పారు. మధ్యలో ఏమొస్తాయి, ఏమేమి జరుగుతాయి అనేది బ్రహ్మదేవుడు చెప్పలేదు, బ్రహ్మదేవుడు కూడా తెలియదు. ఎందుకు? లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం చేశాక ఆ వ్యక్తి యొక్క సాధన మీద బేస్ అయిపోయి అట్రాక్షన్ అయ్యేటటువంటి అంశాలు ఆధారపడి ఉంటాయి. అందుకే బ్రహ్మదేవుడు విషం పుడుతుంది, బ్రహ్మదేవుడికి తెలియదు, శివుడికి తెలియదు, ఎవరికి తెలియదు, అవునా కదా? ఉంటే చెప్పేసేవాళ్ళు కదా, ముందే విషం పుడుతుందిరా అని అంటే ఇంకా పిసగడం, అమృతం సంగతి ఆపేస్తారు. అందులో ముందే తెలియదు, ఇది స్టోరీ ముందే తెలియదు ఏం పుడుతుంది అనేది. సో ముందే తెలియదు అంటే ఎవరికి తెలియదు. సో అట్రాక్షన్ అనేది పుట్టించడం కోసం, అమృతాన్ని పుట్టించడం కోసం వీళ్ళు మూడు అంశాలను మనకి ఇచ్చారు. ఇది కథ అండి, ఇది స్టోరీ. ఈ కథ మనం తరతరాలుగా మన తాత తండ్రికి చెప్తే, తండ్రి మనకి చెప్తే, మనం మన పిల్లలకి, పిల్లలు మనవాళ్ళకి, మనవాళ్ళు ఇంకొన్ని 100 సంవత్సరాలు ఇదే కథ చెప్తూ ఉంటుంది. అవును, ఇలాగా
ఈ కథ నువ్వు అర్థం చేసుకునే విధానం కొంచెం మార్చాలి. ఎందుకు అంటే ఈరోజు సైన్స్ సాంకేతికత ఇదంతా ఉంది, మనం పాల సముద్రాన్ని కాస్మిక్ ఎనర్జీగా గుర్తించాలి. కాస్మిక్ ఎనర్జీ అంటాం, పాలలాగా తెల్లగా తెలుపు రంగు కాస్మిక్ ఎనర్జీ అన్నమాట. మీకు విశ్వశక్తి అంటాం తెలుసు కదా, విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ. ఈ కాస్మిక్ ఎనర్జీ ద్వారానే మనం ఏదైతే ఆలోచన రూపంలో ఉండేది భౌతిక రూపంలోకి మారాలంటే ఈ ఎనర్జీ కావాలి. మీరు ఒక నిమిషం గమనించండి, ఇప్పుడు కారు కావాలన్నాం, కారు కావాలంటే ఆ కారు విశ్వశక్తి ద్వారా ఏర్పడాల్సిందే కదా. విశ్వశక్తి ఆకాశం అవుతుంది, ఆకాశమే వాయువు అవుతుంది, వాయువు అగ్ని అవుతుంది, అగ్ని జలం అవుతుంది, జలం భౌతికం అవుతుంది. ఈ ఐదు అంశాలు కలిస్తేనే మెటీరియల్ అవుతుంది. కారులో పంచభూతాలు లేకుండా, నీరు లేకుండా వస్తువు ఎట్లా తయారవుతుంది? కరగబెడతారు కదా, కరిగిస్తారు కదా, ద్రవ రూపంలో అయింది కదా. అగ్ని లేదా కారులో? ఉంది కదా. వాయువు లేదా కారులో? ఉంది. పొగ వస్తుంది కదా. ఆకాశం లేదా కారులో? స్పేస్ లేదా? ఉంది. మీరు కూర్చుంటుంది స్పేస్ అక్కడే కదా. సో అన్ని ఉన్నాయి కదా, అందులో ఆకాశం ఉంది, వాయువు ఉంది, అగ్ని ఉంది, నీరు ఉంది, మెటీరియల్ కూడా ఉంది. పంచభూతాలతో తయారయ్యే ఏ పదార్థమైనా సరే విశ్వశక్తి ఆధ్వర్యంలో అది పదార్థంగా మారాల్సి ఉంటుంది. ఇది క్షీరసాగర మాత్రం మనకు మొట్టమొదటిగా అందిస్తున్నటువంటి ఒక క్లూ. ఓకే, సో నీకు విశ్వశక్తి అనేది ఉంటే నువ్వు అనుకున్న ఆలోచనలు భౌతిక రూపంలో మారుతాయి. సో విశ్వశక్తిని పుట్టించే పని చేయాలి. సో విశ్వశక్తిని మదనం చేయడం కాస్మిక్ ఎనర్జీ అంటే, కాస్మిక్ ఎనర్జీని నీ సంకల్పానుగుణంగా విశ్వశక్తిని భౌతిక రూపంలోకి మార్చేదే క్షీరసాగర మదనం అంటే. ఇలా విశ్వశక్తిని నీకు అనుగుణంగా మార్చడానికి మూడింటిని తీసుకున్నారు. అదేంటి? వాసుకి అనే పాము, పర్వతం మందర అనే పర్వతము, ఇంకోటి ఏంటి? తాబేలు. మీరు ఈ మూడింటిని గమనిస్తే చిలుకుతున్నటువంటి దేవతలు దానవులు ఎవరు? రాక్షసులు ఎవరు? దేవతలు అంటే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అనే కాన్ఫిడెంట్ దేవతలు. ఓకే, మనం అనుకున్నది జరగదు అనే నెగిటివిటీ కూడా వస్తుంది కదా, అది రాక్షసులు. అది రాక్షసులు రెండు డైలమా రెండు ఉంటాయి కదా. ఒక పని చేసాడు ఇప్పుడు జరగదు అనే ఉద్దేశంతో రాక్షసులు చేశారు కాబట్టి ఫస్ట్ విషయం వచ్చింది అని. నెగిటివ్ పాజిటివ్ ఒకే మనిషిలో ఉంటాయి. ఎంత కాన్ఫిడెంట్ ఉండడైనా సరే నెగిటివ్ ఆలోచిస్తాడు. నెగిటివ్ ఆలోచించు అంటే మనలోనే దేవతలు రాక్షసులు ఇద్దరు ఉన్నారు. ఇది థాట్ ప్రాసెస్ కి సంబంధించిన అంశం. ఓకే, అర్థం అవుతుంది. దేవతలు దానవులు ఇద్దరు చిలుగుతున్నారు అంటే మదనం అంటాం. అంటే ఏంటి? ఇక్కడ ఒక మదనం జరుగుతుంది. జరుగుతుందా జరగదా? జరిగితే ఎలా, జరగకపోతే ఎలా, ఇట్లాంటి జరుగుతుందా? సో ఇదే మదనం అన్నమాట. ఈ మదనంలో పుట్టేది ఏంటి? ఆలోచనలు, ఎనర్జీ. అవునా కదా? ఈ ఆలోచనకి వాసుకి అనేటటువంటి ఎనర్జీ ఒకటి ఉంటుంది. వాసుకి పాము అనగానే మనకు ఒకటి గుర్తొస్తుంది. ఏంటది పాము అంటే? ఏంటి పాము దేనికి గుర్తు? సుబ్రహ్మణ్య స్వామి. అలా భక్తిలో వెళ్ళకూడదు, సైంటిఫిక్ గా వెళ్ళాలి. పాము అనగానే పాము చెప్తున్నారంటే పాము ఫోర్స్ కి ప్రతీక. ఫోర్స్ ఒక చోటి నుండి ఇంకో చోటికి వెళ్ళడానికి అది ఉపయోగించే ఫోర్స్ అన్నమాట. అవునా కదా? సెకండ్స్ లో ఆ పాము జాతి అన్నిటికీ ఉండేది ఫోర్స్. ఓకే, అది కాటేసే ఫోర్స్ కావచ్చు, ఒక చోటి నుండి ఇంకో చోటికి వెళ్ళే ఫోర్స్ కావచ్చు, అది శ్వాస తీసుకునే ఫోర్స్ కావచ్చు, వదిలేసే ఫోర్స్ కావచ్చు, అతీతంగా ఉంటుంది. అంటే పాము అని అంటున్నారంటే అక్కడ అర్థం ఏంటి? పాము అని కాదు, ఫోర్స్ అని అర్థం. అంటే నువ్వు ఆలోచన ఉత్పత్తి చేస్తున్నావు చూసావా, ఆ ఆలోచనకి ఫోర్స్ ఉండాలి. ఫోర్స్ లేని ఆలోచనలు యూనివర్స్ తో అనుసంధానం కావు. ఫోర్స్ ఉంటేనే యూనివర్స్ తో అనుసంధానం అవుతుంది అని చెప్పడం. రెండవది పర్వతం అంటున్నాడు. పర్వతం అనేది ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది, త్రిభుజాకారంలో. అంటే ఏంటి? ఈ త్రిభుజాకారంలో ఉంటున్నప్పుడు ఎక్కడం అనేది ఉంటుంది కదా, స్టెప్ బై స్టెప్ ఉంటుంది కదా. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్, ఇలా స్టేజీల వైపే ఉంటుంది కదా పర్వతం. అంటే పర్వతం చిట్ట చివరిది ఫోకస్ పాయింట్. ఆ పర్వతం చిట్ట చివర ఉండే ఫోకస్ పాయింటే రేంజ్ అంటాం. అంటే ఇప్పుడు పర్వతం అంటే అర్థం ఏంటి? రేంజ్. అర్థం అవుతుంది. పర్వతం అంటే ఏంటి? పర్వతం అంటే ఇప్పుడు క్షీరసాగర మదనం అన్నారు. ఇప్పుడు మనం చేస్తాం క్షీరసాగర మదనం, పర్వతాలు తెచ్చి అది మానవుడి వల్ల అవుతుందా? అది దేని వల్ల అవుతుంది? అది లేదు, అది కూడా ఆలోచించాలి. అది దేనివల్ల కావట్లేదు అంటే ఏంటి? అది నా ఫిజికల్ మోడ్ లో అవ్వదు, నాన్ ఫిజికల్ మోడ్ లోనే అవుతుంది అని అర్థం. సూక్ష్మంగా ఈ అంశాలనే వాళ్ళు భౌతికంగా చెప్పారు కాబట్టి మనకు విడ్డూరంగా అనిపిస్తుంది. కానీ దాన్ని మళ్ళీ సూక్ష్మంగా తెచ్చామనుకోండి సాల్వ్ అవుతుంది. అర్థం అవుతుంది. ఒక సీక్రెట్ ని ఒక రకమైన కోడ్ భాషలో చెప్తారు, కోడ్ భాషలో పంపించిన తర్వాత దాన్ని మళ్ళీ డీకోడ్ చేసుకోవాలి. డీకోడ్ చేస్తారు. అలాగే
సూక్ష్మంగా చెప్పాల్సిన అంశాన్ని అందరికి తెలిస్తే ఇట్లాంటి సీక్రెట్స్ అందరికి తెలిసిపోతాయని చెప్పి మనోళ్ళు ఏం చేశారంటే సూక్ష్మంగా చెప్పేదాన్ని భౌతికంగా చెప్తారు, భౌతికాన్ని చెప్పింది సూక్ష్మంగా చెప్తారు. ఈ టెక్నాలజీ మనకు ఎప్పటి నుండో ఉంటుంది, అంటే అందరికి అర్థమైపోతే కష్టం కదా, అవునా కదా. సీక్రెట్ ఎప్పుడు కూడా సీక్రెట్ లాగా ఉండాలి. అందుకే ఆయన భగవద్గీతలో రహస్యం చెప్తున్నా అంటాడు, రహస్యం హేతద్ ఉత్తమం అంటాడు. గుహ్యాద్ గుహ్యతరమ్మయ, నా చేత నీకు ఈరోజు రహస్యాలు చెప్పబడుతున్నాయి, అత్యంత రహస్యాలు రాసి పెట్టుకో అని అంటాడు స్వామి. సో రహస్యాల లాంటివి ఏం చేస్తారంటే సూక్ష్మంగా ఉండి భౌతికంగా చెప్పారనుకోండి, భౌతిక వాళ్ళు భౌతికం వైపు చూస్తూ ఉంటాడు, తెలివి గలడు సూక్ష్మం వైపు చూస్తాడు. ఇక్కడ వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి తెలియకుండా మీకు చెప్పాలనుకోండి, అప్పుడు నేనేం చెప్తా, వాళ్ళందరూ వింటారు కానీ చూడరు కదా నన్ను. సో చేతులతో ఒకటి చూపిస్తూ మాటలతో ఒకటి చెప్పొచ్చు కదా. సో మీరు తెలివి గలడు చేతులు చూస్తుంటారు, అప్పుడు నేను చూపించేది చూస్తారు, చెప్పేది కాకుండా. సో మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇది అందరికి అర్థం అవ్వకూడదు అని చెప్పి సీక్రెట్ కాబట్టి చాలా రహస్యంగా అందించే ప్రయత్నంలో భౌతికంగా అందించారు. అది భౌతికంగా వల్ల కాదు, అది వి కెనాట్ ఇంపాసిబుల్, అది పాసిబుల్ కాదు. సో దాన్ని సూక్ష్మంగా తెచ్చినప్పుడు అది డీకోడ్ అవుతుంది. అక్కడ పర్వతము అంటే రేంజ్, తాబేలు అంటే స్పీడ్. ఎప్పుడైతే మీ థాట్కి ఆ థాట్ జనరేట్ చేయాల్సి కార్యరూపంలోకి రావాల్సినటువంటి అంశాన్ని బట్టి, అది జనరేట్ చేయాల్సినటువంటి కాస్మిక్ ఎనర్జీ యొక్క స్థాయిని బట్టి ఆ థాట్కి నువ్వు ఫోర్స్ని రేంజ్ని స్పీడ్ని అందిస్తే ఇట్ విల్ ఆటోమేటికల్లీ డన్. అందులో నో డౌట్ అనమాట, సందేహం లేదు. దీని మీద మనం ఇంకటి లోతు లోతుగా డిస్కషన్స్ మీద మనకు చాలా విషయాలు తెలుసుకుంటాం. దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ ఎఫ్ఆర్ఎస్ మెథడ్ అంటాం. ఈ ఎఫ్ఆర్ఎస్ మెథడ్ అనేది మన భారతీయులది. మనం పూర్వం ఈ ఎఫ్ఆర్ఎస్ మెథడ్ని ఉపయోగించే ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలని, ఎన్నో గొప్ప గొప్ప సంపదల్ని ఆకర్షించారు మన ఋషులు. ధన్యవాదాలు. ఇది ఇవాళ కార్యక్రమం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి. అసలు అది ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయకూడదు అనేది ముందు ముందు రాబోయే వీడియోస్ లో తెలుసుకుందాము. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.